హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ టోర్నడో. ఈవేళ అటు బ్రేక్ఫాస్ట్ గాను ఇటు ప్రసాదం గాను ఈజీగా చేసుకునే పొప్పొంగల్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా రెసిపీలోకి వెళ్తే, ఒక ప్యాన్లో ఒక కప్పు పెసరపప్పును తీసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ అటు ఇటు కలుపుతూ వేయించండి. పెసరపప్పుని మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన పని లేదండి. జస్ట్ పెసరపప్పు పచ్చివాసన పోయి కొంచెం వేగితే చాలు. పప్పు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పును ఒక 5-10 మినిట్స్ చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ఒక కప్పు రైస్ ని వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసి ఒక 2-3 సార్లు నీళ్లతో నీట్ గా కడిగేయాలి. ఇక్కడ నేను ఒక కప్పు రైస్ కి ఒక కప్పు పప్పును తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కడిగిన పప్పు బియ్యంలో 5 కప్స్ వాటర్ ని పోయండి. 5 కప్స్ అంటే 1:2.5 లెక్కన తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పు బియ్యంలో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఇంగువ పొడి, ఇంకా మీ టేస్ట్ తగినట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అన్నిటిని బాగా కలిపియండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పొంగల్లోకి తిరగమాతకి ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయండి. నెయ్యిలో బాగా సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, 2 పచ్చిమిర్చిని, కొన్ని జీడిపప్పుల్ని, 1 టీ స్పూన్ మిరియాల్ని, కొంచెం కరివేపాకును వేసి 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించండి. అల్లం కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను వేయండి. ఇక్కడ నేను మిరియాలను కచ్చా పచ్చగా నలగొట్టి వేసినానండి. మీకు పొంగల్లో మిరియాలు ఘాటు ఎక్కువ ఇష్టం లేకపోతే మాత్రం మిరియాలని నలగొట్టకుండానే అట్లాగే వేసుకోండి. జీడిపప్పు అల్లము అన్ని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి బాగా వేడిగా ఉన్న 1 కప్పు పాలను పొంగల్లో పోయండి. ఇంకా తిరగమాతను కూడా ఈ పొంగల్లో వేసి బాగా కలిపేయాలి. ఈ పొంగల్కి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీకు అంతా నెయ్యి వాడడం ఇష్టం లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం నూనె అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ పొంగల్ మాత్రం వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందా షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.